పెసరపప్పు ఉండ్రాళ్ళు. అందుకో సామాన్లు పెసరపప్పు ఉండ్రాళ్ళ దేవుడికే కదా, నాకు కూడా బాగా ఇష్టం అవి. ఇప్పుడు దేవుడిది పేరు నీది నోరు, దేవుడు దేవుడిది పేరు నీది నోరు, దేవుడిది పేరు వీడిది నోరు. అంటే మీ ఎవరికి వద్దు కదా, అంటే వద్దంటే మీరు రుచి చూడకుండా నీకు ఎలా పెడతాను, నీకు నచ్చలేదు అనుకో మాకు కోపం వస్తుంది, మాకు బాధ వస్తుంది. మీరు రుచి చూసి బాగుంటే నీకు, బాగపోతే మాకు. ఆ ఇనుప మూకుడు ఎక్కించు, నాలుగు చెంచాలు చాలు కదా, సరిపోతుంది. ఆవాలు వేసి తాలింపు చేయాలి. నూనెలో ఆవాలు వేసాను, అల్లం తురిమి. సరే, నూనెలో ఆవాలు వేసాను, అల్లం వేసాను, పళనిస్వామి గారి చేతులతో ఇంగువ. పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు తురుము, దంచిన మిరపకాయలు రెండు మిరపకాయలు, మంగళకరంగా పసుపు. రే, ఉప్పు ఎప్పుడైనా సరే తక్కువ వేసుకోవాలి, ఎక్కువైతే తీసుకోగలం, తక్కువైతే కలుపుకోగలం. రే, చూపు వాసి అంతే. నానబెట్టి రుబ్బిన పెసరపప్పు ముద్ద, వీటిని చిన్న చిన్న ఉండరాళ్ళుగా చేయాలి. వెన్నపూస అండి, వెన్నపూస. వెన్నపూస అంటే ఎవరో తెలుసా సార్? అబ్బాయి, అందుకే నీ మనసును అవనీతనరా. కొత్తిమీర, ఇవి చల్లార్చి మనం ఉండలు చేసుకున్నాం. ఆ పై పాత్రలో పెట్టి చూడు, వచ్చినాయి కదా. మొత్తి ఒకసారి పెసరపప్పు ఉండరాళ్ళు. చూసా, చాలా సున్నితంగా ఉంది. అవును, నా మనసులాగా, మీ మనసులాగా, వీడి ప్రేమలాగా చాలా సున్నితంగా ఉంది. చాలా ప్రేమాస్పదంగా ఉంది. ఒకసారి ఇలా పక్కన పెట్టి చెప్తా. పెసరపప్పు ఉండ్రాళ్ళు ఎలా తయారు చేసాం? పెసరపప్పు ఉండ్రాళ్ళు ఎలా తయారు చేశానంటే, వేడి నూనెలో ఆవాలు, అల్లం తురుము, ఇంగువ, పచ్చిమిర్చి, కరివేపాకు, దంచిన ఎండు మిరపకాయల పొడి, పసుపు, ఉప్పు, నానబెట్టి ఉడకబెట్టిన పెసరపప్పు ముద్ద, వెన్నపూస వేసి బాగా కలిపి, కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి ఉండలుగా చేసుకుని ఆవిరి పాత్రలో పెట్టి ఒక 10 నిమిషాలు ఆవిరి పెట్టుకుంటే పెసరపప్పు ఉండ్రాలు